మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తుంది. ప్రణీత్రావ్ బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడమే కాకుండా పనిలో పనిగా సొంత అవసరాలను చక్కబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. హవాలా స్థిరాస్తి వ్యాపారాలపైన కన్నేసి భారీగా దండుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రణీత్రావు బృందం సాగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ఉపయోగించుకున్నారు అనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందినదే ఎక్కువగా ఉంది. శాసనసభ ఎన్నికల వేళ పోలీసు తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసేవారినే ప్రణీత్రావు బృందం లక్ష్యంగా చేసుకుందంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు, పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారంటూ పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తుంది. ప్రణీత్రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడమే కాకుండా పనిలో పనిగా సొంత అవసరాలను చక్కబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. హవాలా స్థిరాస్తి వ్యాపారాలపైన కన్నేసి భారీగా దండుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రణీత్రావు బృందం సాగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసినందుకు సమకూర్చుకున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందిందే ఎక్కువగా ఉంది. శాసనసభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసేవారినే ప్రణీత్రావు బృందం లక్ష్యంగా చేసుకుందంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు, పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితను అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కూడా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నట్లుగానైతే అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికే ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో, అంటే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో చాలా విషయాలు బయటికి వస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సమయంలో ఎవరైతే ఈ ప్రభాకర్ రావు అలాగే మిగతా భుజంగరావు
ఎవరైతే నెంబర్లు కీలక నేతల నెంబర్లు ఇటు ప్రణీత్రావుకు అప్పచెప్పడము, ఆ ప్రణీత్రావు ఆ యొక్క ట్యాపింగ్ చేస్తున్న సమయంలోనే కొన్ని కీలక విషయాలు అతనికి తెలియడము, ఆ విషయాల్లోనే కొంతమంది వ్యాపారులను కూడా వీళ్ళు టార్గెట్ చేయడము, వారిని బ్లాక్ మెయిల్ చేసి వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకొని దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాకుండా మిగతా విషయాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు అనే వివరాలపై కూడా చాలా వరకు నిఘా పెట్టిన పరిస్థితి. ఇందులో చాలా వరకు దాదాపు 300 కోట్లకు పైగానే హవాలా డబ్బు కూడా ఉండడం, అవి చేతులు మారుతున్న సమయంలో వీళ్ళు పక్కా ప్రణాళిక ఒకటి సిద్ధం చేసుకొని ఎవరైతే ఆ వ్యాపారులు ఉంటారో వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుండి డబ్బు తీసుకోవడం కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతవరకు విదేశాల నుండి ఎక్విప్మెంట్ అనేది తీసుకురావడం కావచ్చు, అలాగే దాన్ని కొంతవరకు అంటే ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేవలం ఇండియాలో ఉన్న ఎక్విప్మెంట్ నే కాకుండా విదేశాల నుండి కూడా ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి అది వాడడం కావచ్చు, అలాగే దాని నుండి మిగతా సమాచారాన్ని సేకరించి బెదిరించి చాలా వరకు డబ్బులు దోచుకున్న పరిస్థితి. ఇందులో కొంతవరకు మనీ రూపంగా కావచ్చు, అలాగే వస్తు రూపంగా కావచ్చు, లేదా రూపంగా కావచ్చు, చాలా వరకు వీళ్ళు సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉందని ఇటు పోలీసు విచారణలో తెలుస్తుంది. ఆయన అంతేకాకుండా ఇప్పటికే కొన్ని హవేలీలో అంటే ఈ ఈ డబ్బు ఏదైతే ఉందో దాన్ని హవేలీ రూపంలో కూడా వీళ్ళు తీసుకొని అందులో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ఒక్క తీగలాగితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది అధికారుల డొంక కదులుతుందనే చెప్పుకోవాలి. వీటిలో ఇప్పటికే చాలా మంది అధికారులలో భయం మొదలైందనే విషయం అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో మరి కొంతమంది కీలక నేతల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ఇప్పటికే పోలీసులు వారి విచారణలో తేలింది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.